బాబు కొంచెం విశ్వాసం ఎక్కువేసి ఒక షోడయమ్మా. డాడీ ఇప్పుడే దర్శనం అయింది డాడీ, గోవిందరాల గుడికి వచ్చాను డాడీ. ఏంటడీ నాకు పెళ్ళా? లేదు డాడీ, ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్. యంగ్ గర్ల్ సార్, నమస్కారం అండి. ఎంతో మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను. డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, రేపు భీమవరం పెళ్లికి వెళ్ళమన్నారు కదా, అక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తారు, ఒక అమ్మాయిని చూస్తాను, ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుని తీసుకొస్తాను. నాకు నిన్నటితో ఏళ్ళటి శని వెళ్ళిపోయింది, గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. ఉంటాను. ఎందుకు సార్ అతన్ని కొట్టున్నారు? చూడండి సార్, వీడు ఒక అమ్మాయి లవ్ చేశాడు. ఆ అమ్మాయి వీడంటే ఇష్టం లేదని సార్, అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళిద్దరు నొక్కటి చేశాను సార్. కానీ ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్. నేను ఎప్పుడు అన్నానురా, ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉందా సార్? పైగా ప్రేమించిన అమ్మాయి వదిలేస్తావా? సారీ సార్, తప్పైపోయింది, ఇంకెప్పుడు చేయనలాగా. అది అలారా దారికి. ఆహాహా, ఒక్క దెబ్బతో మ్యాటర్ సెటిల్ చేశారు సార్. మీరు ఈ రోజు ప్రేమను గెలిపించారు తెలుసా? లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాను, ప్రేమ లేకపోతే చచ్చిపోతాను. నేను కత్సీన్ అండి, ప్రేమ కోసమే పుట్టాను, ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను. ప్రేమికుల్ని కలుపుతుంటావా? రియలీ? ప్రామిస్. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్, ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి, పెళ్లి చేయించి, తిరుపతి తీసుకొచ్చి, స్వామివారి దర్శనం ఇప్పించి, లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. ఏడుకొండల వాళ్ళ తండ్రి అప్పుడే కర్ణించావా? సీను, నువ్వు నాతో పాటు భీమవరం వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? ఓకే. మీరు ప్రోగ్రామ్ చెప్పండి, మేము ప్రిపేర్ అవుతాం కదా. రండి రండి. ఈయన్ని బాగా క్యాచ్ చేశారా? ఓ చేస్తాను చేస్తాను. ఫాలో మీ. నాకు ఐఫోన్, నాకు బ్లాక్బెర్రీ. బిల్లు నాకు రావాలి, తిరుగులు మా వాళ్ళు అందించాలి, ఈ రెండు కలిసి. తమ్ముడు ఏమారు ఎంత ఉంది? గంటలో వెళ్ళిపోతా. త్వరగా పోనే ఏట్రా, స్కార్పియో 2006 మోడల్, నేను రావాలా? రే అవతారాజు, ఏట్రా ఇది, కడుపుకి అన్నం తింటావా గడ్డి తింటావా? ఏం తిన్నా, మీరు ఒగ్గేసిన తర్వాతే కదా. నీకు సోషలిజం కొంచెం ఎక్కువే. రే ప్రసాద్, ఏటి కొత్త మోడల్ వచ్చిందా? ఓ పని చేయరు, ఈ 3 రోజులు బిజినెస్ పక్కనట్టు. అమ్మాయి పెళ్ళి ఉంది కదరా, ఎదవన్నారు ఎదవని ఫోన్ పెట్టు. నమస్కారం అండి. ఎవరి తాలూకా అయ్యా మీరు? నేనండి ఏక నౌకయ్యారు అబ్బాయినండి, ఏక లవ్ కుమార్ అండి. నాన్న అప్పులు చేశాడు కదండి, ఐపీ పెట్టేశాడు, మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు. ఆడి పని బాగానే ఉంది, నువ్వేట్ లావ్ అయిపోయావు? కోట బియ్యం తింటానండి. యోగా చేయొచ్చుగా? ఇంట్లో జాగా లేదండి. నీకు కూడా మీ నాన్నలాగే నోటుదోలు ఎక్కువరా. వారసత్వంగా వచ్చింది సార్. ఎవడాడు? నా ఫ్రెండ్ అండి. నమస్కారం సార్. నమస్కారం. ముద్దొచ్చేస్తున్నాడు కొన్నాడు. రే అవతారరాజు అయ్యారు, సంపేయమంటారా? నన్ను సంపేరా? ఈయన నా ఫ్రెండ్ కొడుకు, పెళ్లికి వచ్చాడు, తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేయించండి. ఇంకా లైన్ లోనే ఉన్నావా? ఆయన ఎవరు? రుద్రరాజు బంగారరాజు గారు, మహానుభావుడు, ఆస్తిలో 3 వంతులు, కోడి పందాలకి ఆర్పిస్తాడు. ఈవిడ బంగారరాజు గారు భార్య గారు సుశీలమ్మ. నమస్కారం అండి. నమస్తే. మీరు ఏక నౌకయ్య చెప్తే చిచి అంటదండి శీతల్లో పల్లె? వాళ్ళు బంగారరాజు గారు సోదరులు. షో బయట వాళ్ళతో ఆడితే డబ్బులు పక్కనే అలలో ఆలాడేసుకుంటారండి. వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరండి. ఈ ఇంటికో ఇల్లరకమలడు ఉన్నాడండి. పాలకొల్లో కనబడితే చాలు, ఒళ్ళు మర్చిపోయి సొలి చెప్తాడండి. ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. ప్రేమ కుమారి, ప్రేమ కోసం పుట్టాను, ప్రేమికుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆల్ ది బెస్ట్. మీరు కొంచెం తప్పుకుంటారా, గుమ్మం కనపడతలేదు. రండి బాబులు, ఇదేనండి బంగారరాజు గారి ఇల్లు. అబ్బాయి రాజు గారు వస్తున్నారు. ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట. ఈడవడు సార్, పందికి పంచ కట్టినట్టున్నాడు. షో
బంగారు రాజు గారి ఏకైక పుత్రుడండి బాబీడు. అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోతులంటే ఈడు పుట్టాడండి. ఈడంటే అందరికీ భయం అండి. మా ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరా రాజుగారు? తప్పైపోయింది రాజుగారు, ఈడు కన్ను కాల్చేయండి. ఏమైంది రాజుగారు? ఈ పిన్ను మీ పాదాలు కూర్చుపోతేను. ఇదిగో తీసుకో, పండు చేసుకో. ప్రసాదు. ఎవర్రా వీళ్ళు? నూతులో మట్టి తినడానికి వచ్చారా? మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి, పెళ్లికి వచ్చారండి. నీ పేరండి? ఈకల లవ్ కుమార్. లవ్ వద్దు, కుమారుని పెట్టుకో సరేనా? ఇందుకేం చేస్తుంటావు? సోప్ సమతానండి. ఎరా సోపుల మీదే తీసి చూపించావు, చూపిస్తావా? అబే లేదు సార్. ఏది? రెండు ఉన్నాయి సార్. నాకు డౌటే. అవును, నువ్వెవరు? కత్తి సీనండి. ఎరా నేను సపరేట్ కడగలా? సార్ నా పేరు దూరదర్శన్ అండి. వీళ్ళకి ఫోటోస్ ఇచ్చాయి సార్. ఇన్నర్ హౌస్ తీసి ఉంటే బాగుంటుంది సార్. చెట్టెక్కించి కొబ్బరి బండ తిప్పించండి మాకు, పంపించండి సార్. ఈ నోట్లో ఫిల్ పోసి టాయిలెట్లు కడిగించండి. నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. అవుట్ హౌస్? గుర్తు పెట్టుకో, ఈ అబ్బాయి రాజుతో ఆట పులితో వేట. ఎవర్రా భోజనం వండుతుంది? ఒక్క అమ్మాయి కనబడలేదు. ఎట్లా ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతిమాల తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది. ఏంటి నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువ? నేను అదే చెప్పానే, లైఫ్ లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్నా రాయొచ్చు కానీ పెళ్లి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని. అబ్బా వచ్చాను కదా, వదిలేయండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అమ్మా, భోజనాలు చేద్దురుగాని రండి. దూరదర్శన్ అమ్మాయి ఎంత బాగుంది, బాగుందా? సూపర్ రా. జాగ్రత్త ప్లాన్ చేసి పడగొట్టాలి రా. మైని ఎలా పడగొడతావరా? నీ కోపరిచతోనే రా. ఎంతవా నేను లేకుండా ఏ పని కాదే. భగవంతుడా, ఈ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూడాయన. ఎన్ని కుండలరా నీకు? రాత్రిపూటాడో చెప్తే కదా తెలిసేది. రాజుగారి ఇంట్లో పెళ్ళంటే అద్దరిపోతా అన్నావు కానీ బొక్కలా ఉందన్నాడు సార్. ఈడందుకుంటు నిజమే కదా సార్. భీమవరంలో రాజుగారింట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి? ఉభయ గోదావరి జిల్లాలు మారిపోవాలి. మరి తిని తొంగుంటే ఎలా మారిపోకద్దండి? మరి ఏం చేయమంటావు సార్? రాజుగారింట్లో పెళ్లికి పందిరి లేకపోయినా పర్వాలేదు సార్, సందడు ఉండాలండి. ఉండాలి ఉండాలి ఉండాలి. మందేకపోయినా పర్వాలేదు సార్, చిందేయాలండి. ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా. మరి మొత్తం అందరిని పిలవండి సార్, రాజుగారింట్లో పెళ్ళా మజాకా. ఒరే అవతార రాజు, మొత్తం అందరు లేపు కింద తీసుకొచ్చారా? బంగారు రాజు గారి ఇంట్లో సందడి ఎలా ఉండదు చూపిద్దాం రండి. ఒరే చూడరా బావా, సిల్ ఎదిరిపోయిందిరా. అన్ సీజన్ లో పండ మామిడి పండ ఎంత బాగుందిరా. అందరికి స్వాగతం, సుస్వాగతం. మన బంగారాజు గారు అమ్మాయి పేరేంటమ్మా? రాజలక్ష్మి. రాజలక్ష్మి పెళ్లి సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటలతో దద్దరిల్లి పోవాలంతే. ముందుగా పరిచయం, నా పేరు కత్తిసీను, కేర్ ఆఫ్ తిరుపతి. కత్తిలా ఉంటాను నన్ను అందరూ కత్తిసీను కత్తిసీను అని పిలుస్తూ ఉంటారు. రిస్క్ చేయడం నా హాబీ. నా పేరు దూరదర్శన్ అండి. మా నాన్న పేరు సుదర్శన్ అండి. నాకు నెలలో ఒకటే రోజు పని, ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు. ఆ ఒక్కరోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి. నా పేరు లవ్ కుమార్, ప్రేమ కోసం పుట్టాను, ప్రేమ లేకపోతే చచ్చిపోతాను.
సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు. వాళ్ళని అడిగారా, నేనే నీ తీసుకొచ్చింది, కష్టాలు చేయకు, ఎక్కడ రుద్దుకోవచ్చు. మడిసి లోపలెట్టే. ఇప్పుడు మీరు రావాలి. హాయ్ ఎవరిబడి, నా పేరు సిరి. మేమందరం హైదరాబాద్ లో హాస్టల్ రూమ్మేట్స్. ఇంకా చాలు, మీరు వెళ్ళండి. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఐ మధు. నా పేరు రీచా. హే ఎవరిబడి, నా పేరు కిరణ్. ఓకే. ఇప్పుడు మీరు. హాయ్, నా పేరు మేఘన. నేను హైదరాబాద్ సిటీ కాలేజ్లో డిగ్రీ చదివాను, అక్కడే హాస్టల్లో ఉంటున్నాను. అట్ ప్రెసెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నా. బావా, బయోడిటబుల్ లాగేసేవరా, ఇప్పుడు చూడరా తన్నెల లాగేస్తాను. నీకు తెలదేమోరా, నా రాల్ తెంపేస్తాను కదా తప్ప. నా పేరు ప్రేమ కుమారి. నేను ప్రేమ కోసమే పుట్టాను. నేను మీరు కంటి నేను వస్తాను. ఏంట్లో ఏమైంది? నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. ఎవరా లక్కీ గర్ల్? ఏమంటాను, మీరు ఆ అమ్మాయిని అంత పక్కడబందిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి రేపు మార్నింగ్ నుంచి ప్రాసెస్ మొదలు పెడతానే. గో, ఆ పనిలో ఉండు. ఈ దండలన్నీ నేను కట్టను. పిల్లమంటా చెప్పా కదా, పద్దాక నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకరా. ఏంట్రా పోలవరం ప్రసాద్? ఈ పోలవరం ప్రసాద్ ఎవరు? అమ్మాయిల బ్రోకర్. ఏంటి కలకటా బండే 2008? బాగా ఘాటీలు తిరిగి బోర్కి వచ్చిస్తుంటదరా, సుఖం లేదు. నువ్వు లైన్లో ఉండరా. ఏంటమ్మా, షిఫ్ట్ ఉంటే ట్రై చేయమని చెప్పండి, నేను ఎప్పుడు ఎక్కలేదు. షిఫ్ట్ నువ్వు ఎక్కుతావు, నేను చూస్తున్నా. ఏం దరిద్రం పట్టుకుందో అర్థం కావట్లేదురా. అంటే ప్రేమ నాక తనులు తప్పవు లవ్. హరే సీను, 2012లో ప్రపంచం అంతం అయిపోతుందట్రా, నా మేట తొందర చెక్కించారా, ఆ మేఘన వస్తుంది. డోంట్ వరీ లవ్, నువ్వు అంది నిజమే, నేను తెలిచేస్తాను కదా. తెలిసి చూస్తూ ఉండు. హాయ్, గుడ్ మార్నింగ్. మీకు హాఫ్ సారీ అద్దరింది. ఇదేంటి యూటర్న్ ఇచ్చింది? మేఘనా గారు, మీరందరూ గుడికి వెళ్తారంట. ఒరే బావా, నీకో గుడ్ న్యూస్. గుడ్ న్యూస్. ఏంట్రా మేఘన ఒప్పేసుకుందా? లేదురా, నేను అవాయిడ్ చేసి తలనిప్పేసుకుంటుంది. అవాయిడ్ చేస్తే బాధపడాలి కానీ నువ్వు ఇంకా సంతోషపడుతున్నావు. నేను లవ్ చేసిన సంగతి నేను చెప్పుకున్నా తను తెలిసిపోయిందిరా. ఇప్పుడు చూడు, మేఘన మనసులోకి దూరి మేఘమదనం చేసి ఐ లవ్ యూ చెప్పిస్తా. నిన్నటారు బానే మాట్లాడావు, ఇప్పుడేంటి సడన్ గా తెలియనట్టు అవాయిడ్ చేస్తున్నావు. చూడు, నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, ఇక నా వెంట పడకు. మేఘనా, ఒకసారి నేను చెప్పింది విను. మేఘనా, మేఘనా ప్లీజ్, ఒకసారి వినువా. ఎక్కువ మాట్లాడద్దు, నాకు ఈ ప్రేమ గీమ అంటే ఇష్టం ఉండదు. నా ముందు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు. అసలు నీలాంటి వాడితో ఇంతవరకు మాట్లాడటమే నేను చేసిన తప్పు. మేఘనా, నువ్వు అంటే ఇంకేం మాట్లాడద్దు. అంటే మీరు ఇప్పుడు ఏదో ఇబ్బందిలో ఉన్నట్టున్నారు, మీ ఇంటికి వచ్చి మీ అమ్మతోనో నాన్నతోనో మాట్లాడనా? సీను, నా గురించి నీకేం తెలుసు? నాకు ఆకలి స్థానం పెట్టడానికి అమ్మ లేదు, ఆప్యాయంగా చూడటానికి అన్న లేదు. నేను కనాదిని, నేను కనాదిని. నా లక్ష్యం నా ప్రయాణం వేరు, బాగా చదివి 10 మందికి సాయపడాలన్నదే నా ఆశయం. దయచేసి దానికి అడ్డు రావద్దు. Thank you.
అమ్మాయిలేంట్రా, నవ్విస్తే నవ్వుతారు, ఆడిస్తే ఆడతారు, సహాయం చేస్తే సంతోషపడతారు, ప్రేమించమంటే ప్రాబ్లమ్స్ చెప్తారేంట్రా. అరే బావా, మేఘన నీకు పడదురా, వదిలేయి. ఎలా వదిలేస్తానరా, ఆ అమ్మాయి కష్టాలు చెప్పింది కానీ నేనంటే ఇష్టం లేదని మాత్రం చెప్పలేదు కదరా. ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్న అమ్మాయిని లవ్ చేస్తే బావా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడరా. నీ బావా కూడా మచ్చలు ఏం చేయమంటావరా. మేఘన ఇప్పుడు చూడాలి చూడాలి అనిపిస్తుందిరా. తెల్లారితే పెళ్ళి, తేడాలు వస్తే నరికేస్తాను. మేఘన చూడాలి అంతే. ఎలారా హలో, ఎవడరా ఈ టైంలో? హలో లవ్, నేను మేఘనా. మేఘనా నువ్వా? అవును లవ్, సారీ డిస్టర్బ్ చేశానా? అలా అనుకు మేఘి, నేను చాలా హర్ట్ అవుతాను. నేను పెట్టిన పరీక్షలన్నీ నువ్వు పాస్ అయ్యావు. చదువుకున్న రోజుల్లో ఏ పరీక్ష పాస్ అవ్వలేదు, నువ్వు పెట్టిన పరీక్ష పాస్ అయ్యాను. నేను ఒక మాట అడుగుతాను, చేస్తావా? అడుగు మేఘి. ప్రేయసి మాట అడవిలో బాట, ఎంత దూరమైనా తీసుకెళ్తే నీకు నా గుండె కాయ కావాలా? నా రూమ్ దగ్గరకు వచ్చి తలుపులు కొట్టు, నా హృదయం తలుపులు తెరుచుంచుతాను. ఐ లవ్ యు అని చెప్పు లవ్. ఈ పిలుపు కోసం ఎంతకాలం పనివాడిగా బాధలు అనిపిస్తున్నాను, ఇప్పుడే నీ కళ్ళ ముందు ఉంటాను మ్యాగి, చేస్తారా? I love you, Meghna. ఒరే ఈకా, ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్లల గది తలుపులు కొడతావరా నువ్వు? తలుపులు కొట్టడానికి చేతులు ఉండాలి కానీ ధైర్యం ఎందుకు సార్? నాకేదో చెప్తావా, కాల్ చేస్తాడరా నిన్ను. హాయ్. టికెట్ లాక్ అయింది. ఏమైంది, వాట్ ఇస్ ద ప్రాబ్లం? పెళ్లికని వచ్చి ఆడపిల్లల గది తలుపులు కొట్టేట దొంగ సచ్చినోడు. వాట్, ఎందుకు ఎందుకు ఇలా చేశావు? ఇది అబద్ధం అని చెప్పులా, వాళ్ళ మంచి మనుషుల్ని ఎందుకు బాధ పెట్టావు? తలుపు కొట్టి ఐ లవ్ చెప్పమని నా సెల్ ఫోన్ ఫోన్ చేసి చెప్పాను. ఇదిగో కావాలి చూడు, ఈ నంబర్ నుంచే కాల్ వచ్చింది. నువ్వే ఇది నంబర్ చూడొచ్చా? చూడొచ్చు. ఉన్న ఒక సాక్ష్యం పగలు కొడుచావు. నోర్మోయ్, నీతో వచ్చినాక ఇంత మంది మనుషుల ముందు ఆల్రెడీ నా పరువు తీస్తావు, మళ్ళీ సాక్ష్యం అని అబద్ధాలు ఆడతావా? నిన్ను కాల్చి చేయకపోతే నా పేరు పేరేంటి? అబ్బాయి రాజు కాదురా? భగవంతుడా భగవంతుడా, ఎందుకు ఇలాంటి ఫ్రెండ్ ఇచ్చావు ఫ్రెండ్ ఇచ్చావు? నిజంగా వచ్చింది మీకోసమేనండి, మీకై లేపు చెప్పడానికి, కానీ పక్కన ఉంటచ్చేయండి, మీ లవ్ ని మీరే కాపాడుకోండి, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఆయన నేను ప్రేమించుకున్నా, నేను రమ్మంటే ఆయన వచ్చారు. నో సార్, ఆ ఫోన్కి ఈ ఫోన్కి చాలా తేడా ఉంది సార్. ఆ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది సార్, ఈ వాయిస్ మరి నారోడి గంటలో ఉంది సార్, నన్ను నమ్మండి సార్. ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. చేసుకుంటే నేసేస్తాను సార్, నన్ను వదలండి సార్, మా ఊరికి వెళ్ళిపోతాను. లవ్, నేను చెప్పేది విను, ఒప్పేసుకో, లేకపోతే ఆ అబ్బాయి రాజు గారు నీ తాట తీసేస్తాడు. చచ్చిపోతాడ్రా. మనం ఉండేది రేపటి వరకే కదా, ఒప్పేసుకో అంతేనంటావా? అంతే సార్. ఆడ ఫోన్ చేస్తేనే వచ్చాను సార్, మే ఇద్దరం బాగా లవర్స్ అండి. చూసారండి ఇప్పుడు ఎలా పులకరిస్తుందంటే, పెళ్ళాక నాకు ఇలా ఉంటది. పెళ్ళికైనా మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అలర పెడతారా? ఈ రుద్రరాజు బంగారాజు మిమ్మల్ని దొరక్క దొరక్క ఫ్రీగా అల్లుడు దొరికాడు, నేను చెయ్యకు బావా, నీకు దండం పెడతాను. అవునన్నయ్య గారు, అల్లుడు గారిని వదిలేసేయండి. మీ ఏడుపు మీరు ఏడవండి, పదరా పదవే.
వచ్చినప్పటి నుంచి మాకు దరిద్రం పట్టుకో. మిస్ అయిపోయావురా ఇక. లవ్ నువ్వు సూపర్. ఇలా బుక్ చేశాడు. అల్లుడు గారు, నేను ఈ ఇంటికి వెళ్ళను బల్లుడి, మీరు నాకు వెళ్ళరు బల్లుడు. ఇద్దరే కలిసి అట్లా అయిపోవచ్చు. లోపలికి రండి, వేడి నీళ్ళతో స్నానం చేద్దురు గానీ. ఇప్పుడు వదిలేవాడు. నువ్వు వెళ్ళు, నేను అత్తనే. అయిపోవే. ఎవరికైనా పగలపూట పెళ్లి చూపులు జరుగుతాయి, నాకేటో రాత్రిపూట నా కర్మ ఇలా ఏడిచింది. అలా తయారు చేశాడు ఎవడే? కత్తి సీనుగాడు. ఏం చేశాడు? ఏనుగు తగిలించేశాడు, చిలకనాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అటు చూడు,